హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. కన్యాకుమారి మరియు దాని పరిసరాలు విష్ణు అవతారమై పరశురాముడు సృష్టించిన భూమిలో భాగమని నమ్ముతారు. జానపద కథలు మరియు పురాణ కథలు కన్యాకుమారి గురించి మాట్లాడుతాయి. పురాణాలలో ఇది దేవతలు మరియు అసురుల మధ్య ఘర్షణలో నిండి ఉంది. చివరకు దేవతలు విజయం పొందుతారు. ఇది చెడుపై మంచిని జయించడం. రాక్షస రాజు అయిన బాణాసురుడు బ్రహ్మదేవుణ్ణి ప్రసన్నం చేసుకున్నాడు. బాణాసురుడు అమరత్వం యొక్క వరం కోరినప్పుడు బ్రహ్మ అటువంటి వరం ఇవ్వడానికి తన అసమర్థతను వ్యక్తం చేశాడు. కానీ తన సొంత మరణ పద్ధతిని ఎంచుకోవడానికి ఒక ఎంపికను ఇచ్చాడు. ఒకవేళ తాను చనిపోవలసి వస్తే తన మరణం ఒక కంజక చేతిలోనే జరగాలని బాణాసురుడు కోరుకున్నాడు. బ్రహ్మ అతని వరం ఇచ్చాడు. బాణాసురుడు ఈ వరంతో దేవతలను వేధించడం మరియు సాధువులను ఋషులను హింసించడం ప్రారంభించాడు. ఈ వేదన భరించలేక వారు విశ్వానికి రక్షకుడైన తన భార్య విష్ణువు సహాయం కోరిన భూమి తల్లికి విజ్ఞప్తి చేశారు. భగవంతుని ఆజ్ఞపై దేవతలు బాణాసురుని సంహరించే సామర్థ్యమున్న పరాశక్తిని ప్రసన్నం చేసుకున్నారు. దేవతలు చాలా శక్తివంతమైన యజ్ఞాన్ని నిర్వహించారు. అది దేవి చాలా సంతోషించింది. బాణాసురుని సంహరిస్తానని ఆమె వాగ్దానం చేసింది. నియమం ప్రకారం పరాశక్తి తన పునర్జన్మలో దేవీ కుమారిగా భూమిపైకి వచ్చింది. ఆమె ఏ పునర్జన్మన తీసుకున్న వివాహం ద్వారా తన భర్త అయిన శివుణ్ణి తిరిగి చేరాలని తపస్సు చేస్తుందనేది చాలా సాధారణ పురాణ వాస్తవం. ఇంకే కుమారి తనకు శివునితో వివాహం జరగాలని తపస్సు చేసింది. సంతోషించిన శివ ఆమెను పెళ్లి చేసుకోవడానికి సుముఖత వ్యక్తం చేశారు. ఈ విషయం కుమారికి తెలిసింది. ఈ పనిని చేపట్టిన నారదులు తెల్లవారకముందే వివాహానికి సరైన సమయాన్ని ఏర్పాటు చేసి శుభముహూర్తం తప్పిపోకూడదని పట్టుబడ్డాడు. వివాహ వేడుకకు కుమారి స్థానంలో భారీ ఏర్పాట్లు చేశారు. ఇప్పుడు సుచింద్రంలో ఉన్నారు. పెళ్లి కొడుకు సభ అంగరంగ వైభవంగా సుచింద్రం నుంచి ప్రారంభమైంది. ఇంతలో నారదుడు వివాహాన్ని ఆపడానికి ఏదైనా చేయమని దేవతలచే ప్రేరేపించబడ్డాడు. ఎందుకంటే వివాహం ముగిసిన తర్వాత కుమారి కన్య కాదు మరియు బాణాసురుణ్ణి చంపలేం, ఎందుకంటే అతను కన్య ద్వారా మాత్రమే చంపబడతాడు. నారదుడు ఒక పథకం ప్రకారం ఆత్మవిశ్వాసం ధరించి వజుంకంపరై అనే ప్రదేశంలో వేచి ఉన్నాడు. వివాహ బృందం కన్యాకుమారి మార్గంలో ఆ ప్రదేశానికి చేరుకోగానే నారదుడు బిగ్గరగా కేకలు వేశారు. శివుడు మరియు అతని బృందం ఇది విన్నప్పుడు ఇది తెల్లవారుజామున ఉందని మరియు శుభగడియ గడిచిందని భావించారు. దీంతో వారు తీవ్ర నిరాశతో సుచింద్రకు తిరిగి వచ్చారు. ఇంతలో కన్యాకుమారి దేవి పెళ్లి వేడుక కోసం ధరించిన శివుడు మరియు అతని వివాహ బృందం రాక కోసం ఎంతగానో వేచి ఉంది. పెళ్లి కొడుకు రాకపోవడంతో నిరాశ చెందిన వధువు కుమారి కన్యగానే పెళ్లి కొడుకు రాకపోవడంతో నిరాశ చెందిన వధువు కుమారి కన్యగానే ఉంటారని ప్రమాణం చేసింది. అలాగే ఆమె పెళ్లి కోసం ఉంచిన ఆహార పదార్థాలన్నింటినీ చెల్లా చెదురు చేసింది. అది బియ్యం మరియు ఇతర వస్తువులను పోలి ఉండే ఇసుక మరియు గులకరాళ్ళుగా మార్చింది. కన్యాకుమారి సముద్ర తీరంలో లభించిన బహుళ వర్ణ ఇసుక ఈ ఘటనకు కారణమైంది. బాణాసురుడు కుమారి అందం గురించి విని ఆమె ఎవరో తెలుసుకోకుండా ఆమెను వివాహం చేసుకోవాలనుకున్నాడు. కుమారి అతని ప్రతిపాదనను నిర్మోహమాటంగా తిరస్కరించింది. బాణాసురుడు ఆమెను బలవంతంగా గెలవాలని నిర్ణయించుకున్నాడు. మహాధనపురం వద్ద భీకర యుద్ధం జరిగింది మరియు చివరకు కన్యాకుమారి దేవి తన చక్రాయుధాన్ని ఉపయోగించి బాణాసురుణ్ణి వధించింది. దేవతలందరూ దీనిని చూసి ముగ్ధులై కన్యాకుమారి దేవిని కీర్తిస్తూ కీర్తనలు పాడారు. అప్పుడు దేవి తన తపస్సును పునఃప్రారంభించి కన్యగా ఉండి అతను ఏదో ఒకరోజు తనతో ఐక్యమవుతారనే ఆశతో నేటికి తపస్సు చేస్తూనే ఉంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.